లక్ష్మీపురావు దిగండి బాబు దిగండి. కాలేవయ్యా గొంతుకోలే తప్ప సాయం పడి బాబు పెళ్లి నడుస్తాను. దిగో దిక్కు ఎక్కుతున్నాట. వయసు మాలాకి ఎక్కడం లేదని కష్టం తెలుసా? నీ వయసులో నేను చాలా సార్లు ఎక్కదిగినవనే పెద్ద అక్షణా లేకుండా మాట్లాడితే బళ్ళు రాలగొట్టడం చేస్తా. బావయ్య నీవు వచ్చిన ఇష్టం మాట్లాడితే టైల్ కింద పెట్టేస్తాను. అనవసరమైన గొడవలని రండి బొడాన్ రాయ్ పిల్లదలరా మళ్ళీ అతనిగా మళ్ళీ సత్తారా రాయ్. కండక్టర్ గారు కాస్త లక్ష్మీపురం రోడ్డు రాగానే చెప్పండి. లక్ష్మీపురం రోడ్డా తిరిగి వచ్చేవి చదువుతాను. తిరిగి చదువుకోండి బాబు బాగా చదువుకోండి. పోడాన్ దిగండి బాబు దిగండి. 10 సార్లు గొంతు తిరిగేలాసానండి బాబు. బస్సులో చదువులేటండి దిగండి దిగండి. నేను ఈ ప్రాంతానికి కొత్త. లక్ష్మీపురానికి దోవ చూపిస్తారేమోనని నేను దారి చూపిస్తే మీరు ఆ ఊరు చేరడానికి 2 రోజులు అవుతుంది. అదేంటండి అంత దూరం? దూరం అని కాదు నాకు తెలియదు కనుక నాది మీకేసే. చూడు బాబు ఏంటి లక్ష్మీపురానికి దారి ఇదేనా? అవును. ఎవరు మీరు? నేను ఊరికి కొత్తగా వస్తున్న స్కూల్ మాస్టర్ని. బడి పంతులువా? అవును. ఈ ఊళ్ళో ఒక్కడిని కూడా గొర్రెల్ని బర్రెల్ని మేపడానికి కూడా మిగిలిచేలా లేదయ్యా మీరు. అనుకోండి కానివ్వండి మీరు ఊళ్ళో కడుగు పెట్టకుండానే మీకు ఘనమైన స్వాగతం లభించింది. ఈ పల్లెటూరు ప్రజల మనస్తత్వాలు ఎంతండి? పాదను పట్టుకు పోకలాడతారే తప్ప కొత్తను చేరినప్పుడు. ఇంతకీ మీరు ఊరు ఎందుకు వస్తున్నారో చెప్పలే లేదు. మీకంటే ఎక్కువగా అవమానాన్ని బాధని భరించాల్సిందా? నేను పాఠా చెప్పే మిమ్మల్నే ఈయన మాట్లాడుతుంటే ఇద్దరు పిల్లల మీద కనకండి అని రేపు నేను చెప్పడం మొదలు పెడితే నా మెళ్ళో చెప్పులు దండి వేసి బట్టి పుచ్చేసేలా ఉన్నారు వీళ్ళు. అంటే మీరు కుటుంబ దంతాన్ని సగం నుంచి వచ్చారా? నా పనుల్లో అది ఒకటి. నేను గ్రామ సేవకుని. ఈ విలేజ్ లో 5 నెలలు క్యాంప్ చేయాలి. ఎదురైన మొదటి మనిషి ఎంత మర్యాద చేస్తే ఈ ఊళ్ళో నుంచి సక్రమంగా తిరగలటం అనేది అనుమానంగానే ఉంది నాకు. భయపడకరా కోపడంలే ఏడవకు. వీధిలో అడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా అడుకోవాలి. అసరే అక్కడ లక్ష్మీపురానికి దోవాని బోర్డు ఉంది. ఇక్కడేమో 2 దోవలు ఉన్నాయి. ఊళ్ళోకి ఎట్టు వెళ్ళాలి? ఈ 2 ఏళ్ళు ఒకే పట్టుకోండి సార్. ఎందుకు పట్టుకోండి సార్ చెప్తాను. అలాగైతే ఈ దారిలో వెళ్ళండి సార్. కుర్రాడు జోషిని చెప్తున్నాడు చూసారా? గోడ్ పదండి సార్. ఈ ఊరికి సూది మందు వేయడానికి వచ్చారా సార్? కాదు నేను ఈ ఊరు బడికి కొత్తగా వచ్చిన మాస్టర్ని. పిట్లాడే వయసులో ఉన్నావు.
అలా చిరిగిపోయిన రవికి వేసుకుని ఒళ్ళంతా ఎగ్జిబిషన్ కి పెట్టేస్తుంటే నాలాంటి వయసు అయిపోయిన వాడి గుండెల్లో కూడా చక్కెల గింజలు పెట్టినట్టుగా ఉంది. ఏం చేయమంటారు అయ్యగారు, సచ్చి చెడి చాకరీ చేస్తున్నా రెండు పూట్లో తినడానికి ఇంత అన్నం కూడా దొరకటం లేదు. నన్ను పనిడగటానికి వచ్చి గుమ్మంలో నిలబడ్డ నిన్ను చూస్తుంటే గుండెపోటుతో కన్ను మూసిన నా భార్య మీనాక్షి గుర్తుకొచ్చింది యాదమ్మ. మూర్తుల అదే రూపం, అదే రంగు, అదే పొంకం, అదే బింకం. నా మీనాక్షిని నీలో చూసుకుంటుంటే నువ్వు ఆ చిరిగిపోయిన రెవికి వేసుకుని చచ్చచ్చచ్చ. చూడు బుజ్జి, లోపలికెళ్ళి పడగదిలో మీ అమ్మగారి చీర రెవికా ఉన్నాయి, కట్టుకో, ఏది తప్పులేదు. అయ్యగారు వెళ్ళు బుజ్జి, ఇంకేం మాట్లాడకు, వెళ్ళమ్మా. యాదమ్మా, ఈ వయసు అయిపోయిన వాడి మనసు బాధపడేలా ప్రవర్తించకు. నాదసలే జాలిగుండె, కష్టాల్లో ఉన్నవాళ్ళని చూస్తే ఎండలో పెట్టిన ఐస్ క్రీంలా కరిగిపోతుంది నా మనసు. వెళ్ళు బుజ్జి, లోపలికెళ్ళి బట్టలు కట్టుకో. ఏమిటి ఏమిటమ్మా గొడవ? చూడండి బాబు గారు, ఇద్దరు పిల్లలు చాలు, ఆపరేషన్ చేయించుకోమని చెప్తుంది ఈ అమ్మ. మా ఇంటి మగాళ్ళుంటే మా మొహం ఉమ్మేరు. సరే సరే, మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఎవరమ్మా నువ్వు? నేను గ్రామ సేవకం సార్. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తుంటే వీళ్ళలా నా మీద విచ్చుకుపడుతున్నారు. అసలు మొదట మా అయ్యగారికి కనిపించకుండా మీరు ఈ ఊర్లోకి రావడం తప్పమ్మా. తెలీదనకము, కళ్ళు పోతాయి. ఈ ఊరి మొత్తానికి పెద్దమడి చేయడం మరిచి మా అయ్యగారు ఒక్కరే. నమస్కారం సార్. చూడు బుజ్జి, రోజు రోజుకి జనాభా పెరిగిపోతున్న కారణాన గర్భనిరోధకం అన్నది అవసరమైందే, తప్పులేదు. చాదస్తపు మురుగులో, మూఢనమ్మకాల ఊబిలో పీకలోతుకు దిగిపోయి ఉన్న ఈ అమాయక ప్రజలకి ఎంతో నేర్పుతో, ఓర్పుతో జాగ్రత్తగా నచ్చజెప్పాలి. నేనే బలవంతం చేయలేదు సార్, జస్ట్ ఇలా ప్రారంభించడం లేదో అలా తిట్టడం మొదలు పెట్టారు. అమ్మా, ఇక ముందు మీరెవరికి ఏం చెప్పాలన్నా ముందు మా అయ్యగారిని కలవండి. వారికి ఏ పని ఎట్టా చేయాలో, ఎవరిని ఎట్టా లొంగ తీసుకోవాలో మా బాగా తెలుసు. అమావాస్య చిత్తం ఉన్నమాటే అన్నానండి అయ్యా. మా అయ్యగారి మాట ఈ ఊరోళ్ళకి యాదవా తెలుసమ్మా. అమావాస్య చిత్తం ఉన్నమాటే అన్నానండి అయ్యా. బుజ్జి, నీకు నా వల్ల ఎప్పుడు ఏ సాయం కావాల్సి వచ్చినా సిగ్గుపడకుండా వచ్చి అడుగు, తప్పులేదు. నా సాయం వల్ల ఎంతో మంది పైకి చేరుకున్నారు. అలాగేనండి, సాయం కావాల్సి వస్తే వస్తాను. మంచిది బుజ్జి. బుజ్జి, ఎక్కడుంటున్నావమ్మా నువ్వు? ఊరి చివరిలో ఉన్న క్వార్టర్స్ సార్. వస్తానండి. అమావాస్య అది మన ఏరియానండి అయ్యా. Thank you.
అమ్మాయి జ్యోతి, ఈ ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళమ్మా. అట్లాగే గణపతిని వచ్చి సన్నాయి తీసుకెళ్ళి ఇంటో పెట్టమని చెప్పు. రామేశ్వర గారు ఏమో ఆడ మనవడికి చెవులు కొట్టమని కౌర్ చేశారు, నేను ఆ పని తీసుకొస్తా. అలాగేనన్నా. చూడండి, ఇక నుంచి ఇలా వేలు చూపెట్టేవాళ్ళంతా సార్ సార్ అంటే నన్ను నిష్కరించకండి. మీ మూలన మిగతా వచ్చేదంతా పాడైపోతుంది. వేలు చూపెట్టాల్సిన అవసరం వస్తే మీ అంతా మీరు పోండి. అర్థమైందా? అలాగే సార్. బా వేదవా. తప్పుకోమనకపోతే నువ్వు తప్పుకోకూడదు. నేను మూడంతల దూరం వచ్చేసాను. సంకట బింది కూడా ఉంది. నేను ఓ వంతు దూరం వచ్చేసాను. చేతిలో పుస్తకం కూడా ఉంది. తప్పుకోరా. ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసే అలవాట్లేదు నాకు. వెనక్కి తిరిగి వెళ్ళే అలవాటు నాకు లేదు. సరే, అలా ఎంతసేపు నిలబడతావో చూద్దాం. క్షణక్షణానికి దట్టమైన చిక్కటి చీకటి అలుముకుంటుంది. కాకులు దూరని కారడవి మధ్యగా లేడి పిల్లలా వెదిరిపోతూ నిలబడ్డ ఆ కోమలాంగికి పిల్లతె మీద జోల పడడం ప్రారంభించింది. ఆ కన్నెపిల్ల గుండెలను తాకుతుంది. ఆ చల్లని పిల్లగాలిది ఎంత అదృష్టమో. నిండు యవనంలో ఉన్న జవని మదిలో కోరికలు పురివిప్పాయి. అలవోకగా కళ్ళు మూతలు పడ్డాయి. ఆ గాలి తాకిడికి పూతరేకు వంటి సన్నటి పైట నాట్యం చేస్తుంది. చాలు, ఆపండి, పొద్దుపోతోంది, నేను ఇంటికి వెళ్ళాలి. తప్పకోండి. అయితే వెనక్కి తిరిగెళ్ళు. నేను వెనక్కి వెళ్ళను. ముందుకు నేనే వెళ్ళేవను. అలాగే నిలబడు. సరే, పెద్ద గొప్పగా ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, మీకు నాకు పందెం. ఆ పందెంలో కానీ మీరు ఓడిపోతే నాకు దారి ఇవ్వాలి. సరేనా? సరే. పందెం ఏమిటో? నేను అనే మాట మీరు అచ్చంగా అలాగే మండి అనాలి. ఇంతేనా? ఏంటో అది? గాదిలోన కందిపప్పు, గాది కింద పంది కుక్కు అనండి. గాదిలోన కందిపప్పు, గాది కింద పంది కుక్కు, ఇదో గొప్ప. ఆపకుండా గబగబా ఐదు మార్లు అనాలి. అనకపోతే నాకు దారి చేయాలి. గాదిలోన కందిపప్పు, గాది కింద పంది కుక్కు, గాదిలోన కందిపప్పు, గాది కింద పంది కుక్కు, గాదిలోన కందిపప్పు, గాది కింద పంది కంది. మొన్న మన తెల్లవిన కోడదోడ చాలా బాగుందయ్యా. నేను దాన్ని బాగా చూసుకుంటున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నట్టే బాగున్నట్టే. వస్తానమ్మా. అయ్యా అయ్యా అయ్యా. ఏమిట్రా వెర్రి కేకలు? కేకలు కావండి, దోకులు. దోకులా? ఎవరికి? యాదమ్మ వాంతి చేసుకుంటుందయ్యా.
నూనె సరుకులు ఏమన్నా తిందేమో పోయి కనుక్కో. ఓ పని చెయ్యి, ఇవాళ బుధవారం కదా, రామాపురం సంతకెళ్ళి నీకు సరిపోయే పంచెల చాపు చీర పట్టుకురా, ముడి పెట్టేస్తాను. అయ్యా, ఈ స్టిచ్ చేయడం కంటే నా గొంతు మీదకి సంపేయండి అయ్యా. స్టిచ్ సన్నాసి, మన కమతగాడు ఎల్లప్పకిచ్చి గప్చిప్గా యాదమ్మని ముడి పెట్టేస్తాం. కర్ర విరగదు పాము చావదు. ఉన్నమాట అన్నారండి అయ్యా. పులమే, పులమే. ఏంటి బాబు? మల్లెపూలు మూరెంతమ్మా? ఎంతైతే నీకెందుకు పంతులు గారు? అరే, నేను మాస్టర్ని నీకెలా తెలుసు? పల్లెటూళ్ళలోకి కొత్త కాకు వచ్చినా నలుగురు తిట్టే తెలుసుకోండి బాబు. నీకెన్ని మూరలు కావాలి? రెండు మూరలు. మూరెంతమ్మా? మీ కదా బేరమైంది బాబు, 60 పైసలు ఇవ్వండి. నీ దగ్గరే ఉంచుకో. పర్వాలేదు బాబు, మీరే ఉంచుకోండి. పులమి, పులమి, నిన్నే ఒక మాట అమ్మా. నేను రోజు నేను ఈ ప్రాంతంలో చూస్తున్నానమ్మా. పొద్దుటే పక్కూరికి వెళ్ళేటప్పుడు నీళ్ళల్లోకి చూసుకుంటూ నుదుట బొట్టు దిద్దుకుని పెడతావు. సాయంత్రం వచ్చేటప్పుడు ఆ నీళ్ళతోటే బొట్టు చెరిపేస్తాం. కారణం ఏంటా అని? పంతులు గారు, మీకు దండం పెడతాను. ఈ మాట ఎవరికి చెప్పకండి. లేదమ్మా, ఎవరికి చెప్పను. చెప్పు. నాతో దురదృష్టం రతుబాబు గారు, 2 ఏళ్ల క్రితం నా మామ చచ్చిపోయాడు. మొగుడు తచ్చిన ఏదో ఉన్న పూలు అమ్మితే ఏ అమ్మకుంటుంది చెప్పండి. నాకా ఈ వృత్తి తప్ప వేరే ఆధారం లేదు. ఉన్న ఊళ్ళో బొట్టెట్టుకుని ఎవరిని మోసం చేయగలని చెప్పండి. అందుకే రోజు బొట్టెట్టుకుని 5-6 మైళ్ళు నడిచి వెళ్ళి అమ్ముకొస్తుంటాను బాబు. అలాగా, క్షమించమ్మా, నీ మనసు బాధ పెట్టినట్టున్నాను. పర్వాలేదు బాబు గారు, వెళ్ళొస్తాను బాబు. ఇంకోసారి నోరెత్తావంటే ఎట్ల కడపెట్టి గొంతులు పొడుస్తా. జాగ్రత్త, నేనే ఊరికే కూర్చున్నానట. ఆ సంగతి నాకు తెలుసురా. ఈ తరచిన కట్లకి ఎలా తెలుస్తుంది? ఇవేమో మండి రావటం లేదయ్యే. 5 నిమిషాలు అటు ఇటు అయితే పంపే మునిగి పొదిలే. ఇదిగో తినేళ్ళు. ఏమిట్రా అరుపులో చెవు కోసిన మేకమలే, నీ కేకలో ఈది మొగలు కనిపిస్తున్నా. బడికి టైం ఏంటంటే నేనే చెప్పాను, 2 అట్లు వేస్తాను తినేళ్ళమని. ఆడు బళ్ళలోకి వెళ్తాడు నేను తెలుసు కదమ్మా, ముందుగా కాస్త ఉడకేసాడికి పెట్టి పంపించకూడదు. బట్టలు తినడానికి ఏటికి వెళ్ళాను నాన్న, కాస్త ఆలస్యమైంది. సరే సరే, రేపటి నుంచి కాస్త పెందరాడి పంపించమ్మా. ఆ 4 ముక్కలు అయితే ఆడైనా బాగుపడతాడు. నాన్న చేత చివాట్లు తినిపించావుగా, ఇప్పుడు కడుపు నిండిందిరా, పదా బడికెళ్ళు. ఈ 2 ఏళ్ళు పట్టుకోక. ఎందుకురా? పట్టుకోమంటుంటే అయితే నేను వెళ్ళను. ముందే చెప్పానుగా బడికి ఆలస్యంగా నాతో కొత్త పంతులు గారు కొడతారని. నువ్వు నాతో రాక లేకపోతే నేను వెళ్ళను. సరే పదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, గురు బ్రహ్మ గురుర్ విష్ణు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ. దయచేయండి మాస్టర్, దయచేయండి. ఏ మాస్టరు, లేట్ అయింది ఇవాళ? Thank you.
సిఫార్సు యంత్రానికి మనిషిని కూడా వెంటబెట్టుకొచ్చారా? ఆలస్యంగా రావడాలు, దానికి సందేశాలునా? మాట్లాడవే. పిల్లలని బెదిరించి చదువు చెబితే వాళ్ళకి వంట పట్టదు, బుజ్జగించి మరీ చెప్పాలి. ఈ విషయం మీ మాస్టర్కి చెప్పరా గణపతి. స్కూలుకు పంపాల్సిన పిల్లల్ని టైం ప్రకారం పంపాలని ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియాలి. నాకు తెలుసు, కానీ ఇంట్లో ఉన్న తడిసిన కట్లకి ఎలా తెలుస్తుందని? ఆలస్యానికి అదే కారణమని మీ మాస్టర్కి చెప్పరా గణపతి. సరే కూర్చో. గుడి గంట కాదు, బడి గంట. ఇది బడి కాదు, గుడి. క్షమించండి సార్, పొరపాటు జరిగిపోయింది, ఆదుమర్చి నిద్రపోయాను. పంతులు గారు, ఎద్దు తిన్నగా నడిస్తే కదా దాని వెనకొచ్చే బండి తిన్నగా వచ్చేది. సిద్ధం ఉన్నమాట అన్నారండి. తప్పటడుగులు వేసే పిల్లల్ని తప్పుటడుగులు వేయకుండా కాపాడి వాళ్ళకి మంచి నడక నడత నేర్పటం ఉపాధ్యాయుడి బాధ్యత. సిద్ధం ఉన్నమాటే అన్నారండి. నువ్వే తప్పటడుగులు వేస్తున్నావు, ఇంక ఈ పిల్లలకి ఈ భావి భారత పౌరులకి నడకేం నేర్పుతావయ్యా? పంతులు గారు, వెంటనే స్కూలు ఖాళీ చేసి మంచి ఇల్లు వెతుక్కోండి. కాల్ చేయకండి రా, ఏంటి అన్నావుడే? అరే పెద్దరాజు, అరే గణపతి, నిన్నే నిదానంగా వెతకండి, తొందరే లేదు, మాట్లాడకండి రా. నేనే ఇళ్ళని ఒళ్ళో పెట్టుకుని దాచుకున్నాను అనుకున్నావుట్రా, నువ్వు చూపించమని కానీ చూపించడానికి ఇల్లు కాబట్టి ఇల్లు వెలవది, పళ్ళు కాదు కొడతాను తప్పురా. పెద్దవాళ్ళు అలా అనకూడదు. ఏరా గణపతి, పూజారి గారి ఇంట్లో ఓ వాట ఖాళీగా ఉందని తెలిసింది. అదేం లేదండి మేరీ గారు, నాకు ఇల్లు కావాలని పొరపాటుని పిల్లవాధువుల ముందు నోరు జారాను. ఇల్లు బిక్ పండిళ్ళు వేస్తున్నారు. ఇంతకి ఇల్లు దొరికిందా లేదా? ఓ ఇల్లు దొరికింది మేరీ గారు, కానీ ఖాళీ అవడానికి 2-3 రోజులు పడుతుందన్నారు. అంతవరకు ఎక్కడ ఉండాలన్నదే పెద్ద సమస్య కూర్చుంది. అలాగా మీకు అభ్యంతరం లేకపోతే నా క్వార్టర్స్లో ఉండొచ్చు. ఓ వద్దండి, అంత బాగుండదు. బాగుండకపోవటం ఏంటండి, మొన్నే వైట్ వాష్ చేయించి శుభ్రంగా ఉంచాను, చాలా విచారమైన గది. అది కాదండి, మీరు ఒంటరి వారు, నేనా బ్రహ్మచారిని, ఇద్దరం కలిసి ఒకే చోటు కింద కలిసి ఉంటే. ఏమిటి సార్, చదువుకున్న వారు మీరే ఇలా చదస్తంగా మాట్లాడితే ఎలా చెప్పండి? ప్రపంచంలో ఏ ఒక్కడు అన్ని విషయాల్లో అందరినీ తృప్తి పాతలేదంటారు పెద్దలు. మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి రండి సార్. అయితే చిన్నప్పుడు మంచి మామటే నట్టారు. కారేనమ్మా కారండి, అడ్డొచ్చానేంటమ్మా? రండండి. ఏమవసా ఇలా వచ్చావు? ఏ లేదయ్యా, మా అయ్య గారిది చాలా గొప్ప మనసు బాబు, తమరు ఇక్కడ ఉంటున్నారని తెలిసి కొత్తలాడుతూ బాధపడిపోయారండి. తమకి ఇల్లు దొరికేదాకా ఆరింట్లో ఉండమని చెప్పమన్నారయ్యా. పర్వాలేదులే అమావాస్య,
ఇవాళ ఒక్కరోజే కదా, రేపు ఎలాగో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇస్తానన్నారు. ప్రస్తుతానికి ఇది బాగుంది. చెప్తా ఉన్న మాట అన్నారండి పంతులు గారు, భోజేశారయ్యా? లేదు, ఇవాళ మేరీ గారు ఆతిథ్యం. అమ్మగారిది చాలా విశాలమైన మనసు బాబు, తృప్తిగా పెడతారు. తనివి తీరా తినండి. వస్తానమ్మా, వస్తానయ్యా. నువ్వు భోంచేశాడు రాదు. అమ్మమ్మమ్మ, ఈరోజు పంతులు గారు భోంచేస్తారు, రేపు నేనొచ్చి పరమానం పప్పు తప్పులతో సహా భోంచేస్తాను. పంతులు గారు బాగా భోంచేయండి, తృప్తిగా భోంచేయండి. వస్తారమ్మా, బాగా భోంచేయండి. అమావాస్య బాబు, మీ దయవల్ల మా అబ్బాయి పెళ్లి జోరుగా జరిగిందండి అయ్యా. మీరు సల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అయ్యా. మరి నేనంటే ఏమనుకో. చూసావంటయ్యా నవ్వును కేరింతలు. ఆహా, బడి పంతులు పుణ్యం చేసుకుని పుట్టాడయ్యా. ఆహా, రాత్రి బాగా భోజనం చేస్తుంటాడు. గణపతి, గణపతి. ఎవరిది? గణపతి ఇంట్లో లేడండి. ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. అదే, ఏం లేదు, మీ ఎదురు ఇంట్లో అద్దె దిగానండి. వస్తే చెప్తాను. ఏం లేదు. అదే, దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళు అడిగాను, అలికిడే లేదు. వస్తుంది. అదే, ఇల్లంతా గలీజ్గా ఉంది, కాస్త చీపులు ఇస్తారా? వస్తుంది. వస్తానండి. మీరా, ఏంటి ఇలా వచ్చారు? నాదా పక్క గుమ్మమే బాబు గారు, అసేపు ఇవ్వండి, మగారు ముట్టుకోకూడదు. అది చదివిన చదివేంటి, చేసే పనేంటి? ఇంత కట్టుబడే బదులు కట్టుకున్నవాడు మీతో పాటు ఇక్కడికి తెచ్చుకోవచ్చుగా. అయ్యో, నాకింకా పెళ్ళే కాలేదమ్మా. అత్తావా, ఏంటో ఈ పరిస్థితి, వాళ్ళు గొడవే వేరు, ఏ పని సమయానికి చేయరు కదా. పెళ్లి చేస్తుంటే ఈ పాటికి ఇద్దరు బిడ్డలు తండ్రి అయ్యేవారు. ఈ వయసులో ఓ పిల్లని కనపడేస్తే రేపు మన కాళ్ళు చేతులు సచ్చిపడేయాలా, మన మొగ ఎంత గంజిపోస్తారు. ఏమంటారు బాబు గారు? నీ చేతిలో చీపురు కట్టుంది, నీ మాట తప్పునడం ప్రమాదం కదా మరి. అబ్బో, మా ఆటగారి మనుషులే. అవునండి, ఈ పాట మాట్లాడిపోతే మా ఊరు పిల్లేదోళ్ళు దారిలో ఎక్కడ కట్టమే మరి. మీ అమ్మ నాన్నగారికి ఓ దాం రాసి పడేయండి, ఓ పిల్లని చూడమని. రాసిన వాళ్ళు చూడరు. అదేంటి బాబు, ఇంట్లో పోట్లాడొచ్చారా? కాదు, రాసిన ఉత్తరం అందుకోవడానికి వాళ్ళు ఉంటే కదా. నా పదవి ఎట్టిన వాళ్ళు పోయారు. అయ్యో పాపం. ఈ విషయంలో నాకంటే నువ్వే అదృష్టం తరలి అమ్మ. సొంత మనిషి అని చెప్పుకోవడానికి ఓ బిడ్డైనా ఉంది నీకు. అవును, వంటకం ఏం చేశారు బాబు గారు? ఇలాంటి కడుపులో కాలేట్లు పడుకోవడమేనా? గిన్నెలు, స్టవ్, కిరసనాయిలు అన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఒక్క పూటకి ఏ పూట గుళ్ళ ఇంట్లోనే తినేసి రేపటి నుంచి స్వయం పక్కన మొదలెడతాను. ఒకసారి నువ్వు నా చేతి వంటలు చూడాలి. అట్టాగే బాబు గారు, ఎందుకైనా మంచిది, మా ఇంటికి అన్నం తిని మీ ఇంటికి భోజనానికి వస్తారు.
సాయంత్రం చక్కగా ఆడుకొని శుభ్రంగా స్నానం చేసి రాత్రి చదువుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అర్థమైందా? వచ్చావా? ఏమాత్రం లేటు? అవుతుంది సార్, ఓ రోజు అన్న ఉడకదు, ఓ రోజు బట్టలు ఆరవు, ఓ రోజు పుస్తకాలు కనపడవు. పర్వాలేదు సార్, వచ్చి మీ చోట్ల కూర్చోండి. దయచేయండి సార్. ఈ లేటు అది చూస్తుంటే నువ్వు రైల్ ఇంజన్ డ్రైవర్ అవుతావు అనిపిస్తుందా నాయన? భలే చెప్పేశారండి, సారీ డిస్టర్బ్ చేసినట్లున్నాను. పర్వాలేదండి. ఏం కావాలి? ఇవాటికి నా పని అయిపోయింది, ఏమీ తోచట్లేదు. మీ దగ్గర ఏదైనా పుస్తకం తీసుకెళ్దామని. పుస్తకాలు ఉన్నాయండి, కానీ ఇక్కడ లేవు, ఇంట్లో ఉన్నాయి. కాసేపు చేస్తాను. మీరు ఏమనుకోకుండా ఓ పిల్లని ఇంటికి పంపించి తెప్పిస్తారా? సారీ అండి, విద్యార్థుల్ని నా సొంత పనులకు ఉపయోగించుకోవడం తప్పని నా ప్రిన్సిపల్. అయితే తాళం చేపెట్టివ్వండి, నేనే వెళ్ళి తీసుకుంటాను. తాళం దొంగతనం చేయలేండి, పుస్తకాలు మాత్రమే తీసుకుంటాను. అదే అది కాదండి, ఇదిగోండి. మళ్ళీ తాళం వేసి పక్కింట్లోనే ఇస్తాను. ఇస్తానండి, వస్తానండి. అలాగే. మీ పంతులు గారికి తాళం చెవులు ఇచ్చిరారా? సార్ సార్, మా అక్క మీకు తాళం చేయమ్మండి సార్. సార్ మీరు మా అక్కకు సాయం చేయాలి సార్. ఏమిటో అది? మీ దగ్గర ఏమైనా పుస్తకం ఉంటే ఇమ్మండి సార్. పుస్తకమా? నా దగ్గర చిటికెడు కుంకుమ ఉంది. మీ అక్క దగ్గర ఏదైనా పుస్తకం ఉందా? మా అక్క దగ్గర గుప్పిడి మనిషి ఉంది సార్. అయితే మీ అక్క దగ్గర ఉన్న గుప్పిడి మనిషి నాకు ఇస్తే నా దగ్గర ఉన్న చిట్టుడు కుంకం ఇస్తానని చెప్పు. అక్క అక్క ఏరా, ఏమన్నారు? మీ అక్క దగ్గరికి వెళ్ళి తన గుప్పిడి మనిషి నాకు ఇస్తే చిట్టుడు కుంకం తనకి ఇస్తానని చెప్పు. ఇలాగే అన్నారక్క. ఇంతవరకు నా గుప్పిడి మనసును ఎవ్వరికీ ఇవ్వలేదు, కేవలం మీకే అర్పిస్తున్నాను. దీన్ని మీరు జాగ్రత్తగా గుండెల్లో దాచుకుని మరీ చూసుకోవాలి. అని చెప్పండి సార్. ఇదిగో చిటికెడు కుంకుమ, ఇది తీసుకెళ్ళి మీ అక్కకి. అయ్య బాబాయ్, దొరగారే రండి బాబు, రండి కూకోండి. అయ్యయ్యో, వాళ్ళలో బాగా తడిచిపోయినట్టున్నారు. సమయానికి అమ్మాయి కూడా ఇంటో లేదు దొరా, నేలకని ఏటికెళ్ళింది. అది ఉంటే కాస్త కాఫీనీలోనే ఇద్దరు. పర్వాలేదులే, అటనకండి దొరా, ఆ పాపిగారు కొట్టుకెళ్ళి కత్తి తీ పట్టుకొస్తాను. ఇదిగో నువ్వు ఊరికే హైరాణ పడకు, మొన్న పూజారి గారు వచ్చి కుంభాభిషేకానికి వసూళ్లు సరిగ్గా అవటం లేదని చెప్పాడు. నేను విన్నానండి, రాను రాను ఈ ప్రజల్లో బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తక్కువైన డబ్బు ఎంతైతే అంత నేనిస్తానని చెప్పొస్తున్నాను. ఇదిగో దారిలో ఈ మాయదారి వర్షం ఎదురైంది, ఇంటికి వెళదామంటే ఇప్పుడప్పుడే తగ్గేరా లేదు. ఎవరది? అదిగో మాటలోనే వచ్చేసింది రా, నా కూతురు. అలాగా చెప్పవేరా నీకింత, నీకింత ఎదిగిన కూతురుందని. పేరేమిటన్నావు? జోదర్. ముచ్చటగా ఉందిరా, పిల్లలో కళ ఉంది. అలా తడి బట్టలతో నుంచుంటే జ్వరం ఏదన్నా వస్తుంది. లోపలికి వెళ్ళి పొడి బట్టలు మార్చుకో బుజ్జి, వెళ్ళు వెళ్ళమ్మా లోపలికి. అరే ఏమిటి బాబు, ఉంగరం ఎక్కడ పెట్టానబ్బా? ఉంగరమా? సరిగా చూడండి బాబు, వేలు ఉంగరం ఎక్కడో జారి పడిపోయిందిరా. అయ్యో అరే సరిగా ఎతకండి, తవరింకెక్కడైనా. ఒకవేళ ఆ పూజారి గారి ఇంటో పడిపోయిందేమో. పూజారి గారు అయితే తీసి దాత్తర్లేదు. నిజమే, కానీ లోపల ఇంకోటి దొరికితే? అది నిజమే, కాని కాలం వచ్చి పడింది, ఎవరైనా అమ్మడానికి ఇల్లేదు. నేనే వెళ్ళి చూసొద్దామంటే ఈ వర్షం తగ్గేలా లేదు, కుంభవృష్టిగా కురుస్తోంది. నింపదేగా తవరా దొరా, వెళ్ళొత్తాను. కాస్త వెళ్ళి చూసిరా, వజ్రపటి ఉంగరం కూడాను.
ఇదిగో తొందర ఏం లేదు, నిదానంగా వెళ్ళు. ఆ బురదలో దారి పడతావు కూడాను. ఈ బురద ఇవన్నీ మాకు అలవాటే లేదురా. వర్షంలో తడిసి వచ్చానేమో, ఒణుగ్గా ఉంది, లోపల పొయ్యుంటే చలి కాచుకుందామని వచ్చాను. అంతేకాదు, చూరు కారుతోందని మీ నాన్న చెప్పాడు, చూసి సాయం చేద్దామని వచ్చాను. లక్ష్మి వచ్చాను సార్. వెంకటేశ్వర్లు వచ్చాను సార్. గణపతి వచ్చాను సార్. మేరయ్య వచ్చాను సార్. పెద్దిరాజు పెద్ద ఆయన కదా, లేట్ మాస్టర్ వచ్చాను సార్. ఏంటి నువ్వు వచ్చావా? రండి సార్, రండి, ఇలా దయచేయండి. రై అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి రా. చాలు 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 చాలు. ఈరోజు అటు సూర్యుడు పొడుచుంటాడు. పెద్దిరాజు గారి ఇంట్లో అన్నం ఉడికి బట్టలారి పాపం పెందలాడే వచ్చేసాడు. చెప్పండి సార్. రోజు బరికి ఆల్చింగా వచ్చేవాడినా? అవును. మామకు జబ్బు ఉందని చెప్పానా? అవును. మామ పని చేయలేదని ఆ పని ఈ పని చేసి వచ్చేవాడినా? అవును. రాత్రి మామ చచ్చిపోయింది, అంతే ముందుగా వచ్చిన. సరే వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఈరోజు మన పాఠం టెలిఫోన్ గురించి. టెలిఫోన్ మీలో ఎవరైనా చూసారా? సరే నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ టెలిఫోన్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే, దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి వీలవుతుందన్నమాట. ఉదాహరణకి ఒక నూలుదారం తీసుకుని దానికి రెండు చివర్ల రెండు అగ్గిపెట్టి డక్కుల్ని కడితే ఒకవైపు నుంచి ఇంకోవైపు వినిపిస్తుంది అన్నమాట. మీ పడిపంతులు గారా? ఎరా ఎరా గణపతి, కారుకూతలకు వస్తున్నావేంటి? నేను గణపతిని కాదు, జ్యోతిని. మా వాడన్న మాటలని వినేశారండి? నువ్వా? విన్నాను. సరే రేపు పడుకొస్తాడు కదా, గోడ కూర్చి వేయిస్తాను, చూసుకో. అయ్యో, మాట్లాడుతుంది మీరని తెలియక ఆ పిల్లాడు అనుకుని ఏవేవో వాగాడండి. పిచ్చి వెదవా, వాడిని వదిలేయండి. నువ్వు చెప్తున్నా కాబట్టి వదిలేస్తున్నాను. ఆ సరే, మనకి నేల కోసం ఏటి దగ్గరకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా? నేను రాను బాబు, నాకు భయంగా ఉంది. వస్తావా రావా? మీరు ముందు వెళ్ళండి, నేను వెనకొస్తాను. కాదు, ఆనందం. ఇంతసేపు ఆలస్యం చేస్తే కోపం కదా మరి. సరే కూర్చో, కూర్చోమంటుంటే. కూర్చోమన్నది దిక్కులు చుట్టని కాదు. ఏం చేయమంటారు? ఏదైనా మాట్లాడు.
ఏం మాట్లాడినప్పా? నీళ్ళు బాగున్నాయి కదా. నీళ్ళు చాలా బాగున్నాయి. నీళ్ళలో కప్పలు కూడా ఉంటాయి కదా. కప్పలు నీళ్ళలో ఏం కర్మ, ఒడ్డు మీద కూడా ఉంటాయి నాలాగా. అమ్మా మహాతల్లి, నువ్వేం మాట్లాడకు, నేను మాట్లాడతాను విను. నీకు కథలు నవల్లో చదివే అలవాటు ఉందా? నీకు నాటకాలు సినిమాలు చూసే అలవాటు ఉందా? కృష్ణ కుచేల, భక్త ప్రహ్లాద, కురుక్షేత్రం, మళ్ళీ కర్ణ, ఇవన్నీ పట్నం వెళ్ళి చూశానండి. అవి చూసావు? ఐ లవ్ యు, నన్ను ప్రేమించు, మన్మథ లీలలు ఇవేం చూడలేదా? చెప్పాడు. అవును, నేను నిన్ను ఎందుకు రమ్మన్నాను తెలుసా? తెలీదు, మీరు రమ్మన్నారు నేను వచ్చేసాను అంతే. ఏడుకున్నారు వాడా, గోవింద పొత్తు పోతుంది. ఇంట్లో తమ్ముడు కూడా లేడు, నేను వస్తానండి. ఈసారి నా ఛాయలు కూడా రావద్దంటే, ఇదిగో ఇంకోసారి నేను రమ్మను పిలిస్తే ఈ బిన్ను పెట్టుకోట్టు. అర్థమైందా? లే అయ్యో, రాజుగారు వస్తున్నారు. సరే సరే, నువ్వు ఇక్కడి చూడు. చదువుకుంటున్నావా బాబు? అవునండి, ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని చదువుకుంటున్నాను. అవునులే, ఎవ్వరూ ఉండరు కదా. అరే ఈ బిందె ఏమిటి ఇక్కడుంది? అది ఎవరు నీళ్ళ కోసం వచ్చి మర్చిపోయి ఉంటారండి. ఈ ఊరికేదో పోయే కాలం దాపరించినట్టుంది. ఆడపిల్లలు మరీ పెచ్చుమీరిపోతున్నారు నీళ్ల కోసం అని వచ్చి బిందె ఇక్కడ వదిలేసి నీళ్లు మాత్రం పట్టుకెళ్ళినట్టుంది. పర్వాలేదులే బాబు, ఊరికి పెద్దవాణ్ణి కదా, ఈ బిందె ఎవరితో కనుక్కుని నేనే వాళ్ళకిస్తాను. నువ్వు చదువుకో బాబు, చదువుకో. బాబు పుస్తకం తలకిందులుగా ఉంది, సరిగ్గా తిప్పి చదువుకో నాయన. ఈ చిత్రాన్ని ఏం బుజ్జి ఇక్కడ నిలబడ్డావే? ఇదే, ఇది ఎవరో అమ్మాయి నీళ్ల కోసం వచ్చి ఏటిగట్టున బిందె వదిలేసి ఉట్టి నీళ్లు తీసుకెళ్ళిందిట. ఇది ఎవరిదో తెలుసుకుని ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. అది నా బిందె. ఓహో నీదా, ఏమ్మా ఎన్నాళ్ళగా సాగుతోంది నాటకం? ఏ నాటకం? తెలియనట్టు మాట్లాడక బుజ్జి, రోజు ఆ బడిపంతులు ఏటిగట్టుకు ఎందుకు వస్తున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. తప్పు లేదు, వయసు అటువంటిది, పిటపిట్లాడిపోతుంది. చూడు బుజ్జి, నేను తలుచుకుంటే ఈ ఒక్క తప్పు ఎత్తి చూపించి ఆ బడిపంతులు బతుకు బండలు చేయగలను, కాని చెయ్యను. నీ గురించి చెయ్యను, నీకోసం చెయ్యను. ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నా. అలాగా, చాలా సంతోషం బుజ్జి, మహదానందం. చూడు, మనందరం ఉప్పు కారం తింటున్న వాళ్ళమే, మనందరికీ ఏవేవో కోరికలుంటాయి. నీకో కోరిక, ఆ పడిపంతులకో కోరిక, నాకు ఓ కోరిక. ఏదో ఒకరోజు నిన్ను బలంగా నా కౌగిట్లో ఇరికించుకోకపోతే నా పేరు వెంకటపతిరాజే కాదు. జ్యోతిని గురించి ఏం ఆలోచించకుండా అట్ట చేతులు ముడుచుకుని కూకుంటే ఎట్టమా? మన చేతుల్లో ఏముందిరా, అన్నిటికీ దేవుడే ఉంటాడు. ఆ దేవుడి మీద భారం వేసి అట్ట కూకుండిపోతే ఎట్టమా?
మా అయ్యగారి కాళ్ళట్టుకుని బతిమాలకో. జ్యోతిని మనో స్కూల్లోనే పంతులమ్మగా ఎత్తాడు. పెద్దయ్య గారి పెంచే పని చేయటం నాకు ఇష్టం లేదయ్యా. నాకు ఉద్యోగం వద్దు అంతే. వద్దు వద్దు అంటే అట సన్నాయి నొక్కులు నొక్కుతూ కూకుంటే అట్టగా ఖాళీగా ఉండే బదులు ఆ బళ్ళో పిల్లలకి నాలుగు అర్ష మొక్కలు చెప్తే తప్ప. టీచర్స్ ట్రైనింగ్ అవ్వండి, ఆ ఉద్యోగం ఎలా వస్తుంది రాన్న? ట్రైనింగ్ లేదు, బోయినింగ్ లేదు. ఏదైనా సర్కార్ బడా? పెద్దయ్య గారు కట్టించిన బడి. ఆయన పిలిచి ఉద్యోగం ఇస్తానంటే అట ముండుకెత్తేటగా. నాన్న ఎదురుంటి మాస్టర్ వచ్చారు. బాబుగారు తవరా రండి బాబు, రండి కూకోండి. పర్వాలేదండి కూకోండి. పర్వాలేదండి. ఏంటి బాబు ఇట్ట వచ్చారు? ఏం లేదు, రాజుగారు జ్యోతికి టీచర్ ఉద్యోగం ఇస్తానన్నారని రావులమ్మ చెప్పింది. ఆ సంగతే బాబు మేము మాట్లాడుకుంటున్నాం. అంగట్టు అన్నీ ఉన్నాయి, మానట్టుని శనుంది బాబు. ఈ మారాయణ ఉద్యోగం ఏదంటండి బాబు గారు? తవరే న్యాయం చెప్పండి. ఏదో ఏనేళ్ళకి చన్నేళ్ళు తోడుగా తను కూడా ఏదన్నా ఉద్యోగం చూసుకుని నాలుగు రాళ్ళు సంపాదించకపోతే ముందు ముందు ఎట్టా చెప్పండి? రోజులు ఎట్టా ఉండయో మీకు తెలియదే ఉంది బాబు గారు. ఎందుకు పనికిరాణాలు కూడా కట్టాలని కానుకలని ప్యాణాలు తీసేస్తున్నారు కదా. మరి రేపు దానికి పెళ్లి బేరంటం చేయాలంటే ఎంతో కొంత మూట చెప్పకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పండి బాబు గారు. అంటే కేవలం పెళ్లి ఖర్చులు సంపాదించడం కోసమే జ్యోతిని ఉద్యోగం చేయమంటున్నారా? కాకపోతే నాచెందుకు బాబు? పోయేటప్పుడు నేనేమన్నా మూట కట్టుకుపోతానా? ఏ మొగదో అయితే జేబులు గుట్టో తలలు మార్చో బతికేస్తాను. ఆడపిల్ల కింద ఏనాటికైనా ఒక ఐచిత్రం పెట్టాల్సిందేగా. మీరేమనుకోకపోతే ఒక మాట. ఏంటి బాబు? పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా నాకుగా నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. చెప్పండి. మీకే అభ్యంతరం లేకపోతే మీ జ్యోతిని నేను పెళ్లి చేసుకుంటానండి. ఏమంటారండి? నేనేం మాట్లాడను, ఏం మాట్లాడగలను, ఏం మాట్లాడాలి నాకేం తెలియటం లేదు బాబు. ఎంత అవుతో తోగలనా? నేను మీ నుంచి కోరుకునేది కట్న కాకులు కావండి, మీ శుభాశీస్సులు. జ్యోతి, నీ సుతారమైన చేతులతో నన్నెప్పుడు నీ కౌగిట్లో బంధిస్తావమ్మా. ఆ శుభ సమయం కోసం ఒక్కో క్షణం లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాను అమ్మా. ఆ రోజు వచ్చేదాకా ఈ మనిషికి ఈ మనసుకి శాంతి లేదమ్మా. రాదు. దండాలు ఎలా అప్పలకుండా? ఏమిటి విశేషాలు? విశేషమే దొరా, అమ్మాయికి పెళ్లి కుదిరింది. అలాగా? అల్లుడిది ఏ ఊరు? ఈ ఊరే దొరా, మన ఊరు కొత్తగా రాలా బడిపంతులు గోపాలం బాబు. అలాగా? కానీ ఆ కుర్రాడు మంచి మనిషి దొరా, వయసు చిన్నదైనా మనసు గొప్పది. నాకు కానీ కట్నం అక్కర్లేదు, మీ ఆశీర్వాదం ఉంటే చాలన్నారు దొరా. బాగుందిరా, దక్షిణ లేకుండా అమ్మవారికి మంగళ వాయిద్యాలు వినిపించే నీకు కట్నం తీసుకోకుండా నీ గుండె మీద భారం దింపే అల్లుడు దొరికాడు, చాలా బాగుంది. అంతా తల్లి సెలవా తమ దయా. అమ్మవారు తను చేయాల్సింది చేసేసింది, ఇంకా నేనేం చేయాలో తేల్చుకోవాలి. ఏం జ్యోతి, వడియాలు పెడుతున్నావా? నేను పెట్టేదా? వద్దు,
నాకు సాయం చేసి పెడతావా? ఏంటది ఎందుకు ఇది? పంతులు గారింట్లో ముగ్గురు పెట్టడానికి. మామా ఎక్కడికి బయలుదేరా? రేపు దీపావళి పండగ కదరా, చిట్టాపురంలో లచ్చిందేవి గుళ్ళో మేడం వాయించాలా, అందుకు పోతుండా. ఈ బుడ్డలో నీకు తోడేంటి? మరే రేపు నలుగురు కడా చేయి జాపి అడుక్కు తినకుండా బతకాలంటే ఏదో ఒక ఇచ్చి తెలిసి ఉండాలి కదరా. సన్నాయి నేర్పుతున్నావు అనమాట బుడ్డాడికి. ఈ బుడ్డాడు బాగా నేర్చుకుని ఈ బండా రెండో పెళ్లికి సన్నాయి బాగా అవుతాడే మామా. ఓడి పడవా, పుట్టెవరో దెబ్బ. హలో హలో జ్యోతి, పిలిచి పిలిచి నోరు దారం లాగి లాగి చేయి నొప్పి పుడుతున్నాయి. ఎంతసేపు పిలవాలి నిన్ను? ఎందుకో పిలవడం. రాత్రాటికి సినిమాకి వెళదామా? అలాగే వెళ్దాం. సరే ముందు నువ్వు పెడతావా, నేను వెళ్ళనా? మీరు ముందు వెళ్ళండి, నేను రామునమ్మ కలిసి వెనక్కి వస్తాం. నిజంగానే తీసుకొస్తానండి కొంప తీసి. నేను రమ్మన్నది నిన్నొక్కదాన్ని తెలిసిందే అమ్మా. ఆశ. హలో 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 అమావాస్య. అయ్యా ఈ మధ్య ఓ టర్కీ కోడి నాకు అందకుండా వేధించుకు తింటోందిరా, పైగా అది పొరుగురు కోడి. ఆ టర్కీ కోడా అండి? అది మధ్య పంతులు గారి దొడ్లో తిరుగుతున్నాదండి. తిరగనీరా, అది ఒక అందుకు మంచిదే. కోడిని మనం తిందాం, బొచ్చ పంతులు గారి దొడ్లో పడేద్దాం. చెప్తాం ఉన్నమాటే అన్న. అయ్యా ఆ టర్కీ కోడి అల్పాయుద్దండి, తలుసుకోగానే తనంతట తానే ప్రత్యక్షమైపోనది. చూడండియ్యా ఎలా గుణగుణ నడుచుతుందో ఎరితల్లి, ఎలా గుణగుణ నడుచుతుందో ఎరితల్లి. నమస్కారం అండి. రాబుజ్జీరా కూర్చో. పర్వాలేదు రండి, అవతల పనండి. ఏం సార్, ఎన్నాళ్ళ నేను ఆ చక్కటి గుయ్యాల లోపట ఉండాలి చెప్పండి. ఆ క్వార్టర్స్ పక్కన మీ తోటలోంచి కనెక్షన్ ఇప్పించుకోదా సార్? అమావాస్య ఈ రోజు కనెక్షన్ తీసుకోవడం గ్యారంటీ, మీరు ఇల్లండి. థ్యాంక్స్ సార్, వెళ్ళేస్తాను. మంచిది బుజ్జి. అమావాస్య చెప్తాం ఇవాళ. అక్క అక్క. ఏంటమ్మా? పొద్దున మీరు ఇంట్లో లేనప్పుడు ఈ ఉత్తరం వచ్చింది, అమ్మ తీసుకుంది. ఇదిగో ప్రేమైన మీరికి మీ అమ్మ మాతా దీవించి వ్రాయినది. నన్ను విశాఖపట్నం పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. ఆస్త్మా ఎక్కువ, ఆయాసం పెరిగింది. కన్న బిడ్డను కన్ను మూసేలోగా కళ్ళారా చూసుకోవాలని తల్లి పెరిగి కోరిక. వస్తావు కదూ, ఆ ప్రభు దీవెన సదా నీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ అమ్మ మాత. జ్యోతి సినిమాకి వెళ్ళాలని ఇంత ఆలస్యం చేస్తే ఎట్టాగమ్మా? త్వరగా తెలు, బయలుదేరే వాళ్ళు బయలుదేరకపోతే ఆట మొదలెట్టేస్తారు కదా రాముడు, తొందరగా బయలుదేరు మరి. అవును బండ్ల బాటలోంచేగా మనం వెళ్ళేది. అవునవును బండ్ల బాటలోంచే. సమయానికి నా చేతులు కూడా డబ్బు లేదండి, సారీ. పర్వాలేదులేండి, నా దురదృష్టానికి మీరేం చేస్తారు? ఈ ఊళ్ళో చేయబదులు ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా ఈ గండం గచ్చి బయటపడాలో తెలియకుండా ఉంది.
ఈ గొలుసు ఎక్కడైనా కుదో పెట్టి డబ్బు ఏర్పడండి సార్. 100 రూపాయలు చాలు. సినిమాకి వెళ్ళాలని ఇంత ఆలస్యం చేస్తే ఎంతకమ్మా? త్వరగా తెలు, బయలుదేరే వాళ్ళు బయలుదేరకపోతే ఆట మొదలెట్టేస్తారు కదా రాముడు. నాకు ఈ ఊళ్ళో అప్పిచ్చే వాళ్ళు ఎవరితోనూ పరిచయం లేదు, అయినా ప్రయత్నిస్తాను. పొద్దుటే ఫస్ట్ బస్కి బయలుదేరాలండి నేను. ప్లీజ్ ఎక్కడో చాటు ప్రయత్నించి డబ్బు తెచ్చేవండి సార్. మీరు ఇక్కడే ఉంటారా లేక క్వార్టర్స్కి వెళ్తారా? క్వార్టర్స్కి వెళ్ళి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కొద్దిగా నా కోసం శ్రమ తీసుకోండి సార్. ఏం పంతులు గారు ఫోన్ చేశారా? ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు కదయ్యా. అవునవును, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారు? కాసేపాకి ఇద్దరు కలిసే ఫోన్ చేస్తారు. పంతులు గారు, నరకాసురుడు బొమ్మ తగలెట్టడానికి తమరు సందా ఇవ్వాలా? మరి అమ్మగారు నేనే ఇస్తాను. సరే పంతులు గారు, మేము వెళ్ళొస్తాం. ఎందుకైనా మంచిది, తలుపులు దగ్గరకు వేసుకుని తృప్తిగా ఫోన్ చేయండి. నువ్వు ఉండి జ్యోతి, నేను తీసుకుంటాను. నేను తీసుకుంటానులే రామలమ్మ, 2 టికెట్లు ఇవ్వండి. అమావాస్య పిలిచారా పంతులు గారు? నువ్వు నాకు సాయం చేయాలి అమావాస్య. ఏంటండి? ఈ గొలుసు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలి. ఆడాల గొలుసులా ఆలోచిస్తుందండి. అవును, ఈ గొలుసు గ్రామ సేవకు మేరీ ఇది. వాళ్ళ అమ్మగారు చావు బతుకులు ఉన్నారని ఉత్తరం వచ్చిందట. రేపు ఉదయాన్నే మేరీ వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి. చేతిలో డబ్బు లేదట. నువ్వు ఎలాగైనా సాయం చేయాలి అమావాస్య. ఇలా తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చేవాళ్ళిద్దరూ ఇప్పుడు పక్క ఊరికి వెళ్ళారయ్యా. రేపైతే కానీ రేపు ఉదయమే మేరీ ఫస్ట్ బస్కు అడుగు వెళ్ళిపోవాలి. ఇంకెవరు డబ్బు ఇచ్చేవాళ్ళు లేరా? ఆలోచించు. ఓ పద్ధతి చెప్తానండి. పక్కూరులో పంగనావాల సిట్టని ఒక ఆయన ఉన్నాడండి, ఆయనే ఇలాంటి అవసరాలకి డబ్బులు ఇస్తుంటాడు. అయితే వెంటనే ఏ సైకిల్ మీద వెళ్ళొద్దా? అమ్మమ్మమ్మమ్మ, అమావాస్య ఇంత రాత్రిపూట సైకిల్ దొరకడండి. అదీగాక ఇంత రాత్రిపూట సైకిల్ దొరకడం కూడా తేలికాలండి బాబు. అయితే ఎలాగెళ్దాం ఉంటా? ఓ పద్ధతి చెప్తానండి. మా అయ్యగారు ఇప్పుడు నిద్రపోతుంటారు కదండి, నేను వెళ్ళి ఆయన ఎడ్ల బండి కట్టుకొచ్చేస్తానండి. అలా అయితే ఆ టర్కీ కోడి క్వార్టర్స్ లో ఒంటరిగా ఎదురు చూస్తోందన్నమాట. అవునండి అయ్యా. గోపాలం పాపం గోవు లాంటి వాడు, ఎంతసేపైనా ఓపిగ్గా ఉండగలడు. నువ్వు వడ్డీల శెట్టి దగ్గరికి వెళ్ళొద్దు, తిన్నగా నాటు వైద్యం చేసే మంత్రసాని నాగమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ముసల్ది ఎందుకైనా ఉపయోగపడుతుంది. ఏంటి జ్యోతి, మనం అంతగా క్యాట్లెస్ చెప్పొచ్చినా ఇంకా గోపాలం బాబు రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు రామలమ్మ. గారు ఎక్కండి బాబు, ఎక్కండి. మన ఎడ్లు పరిగెత్తాయంటే పందెం గుర్రాలు కూడా పనికిరావండి. ఎక్కండి బాబు. ఇదిగో జ్యోతి, పేర్లు కూడా పడుతున్నాయి. అసలే ఏడాది ఒకసారి మన సినిమా చూసేది, ఇక బాబు రాడు కానీ పద సినిమా చూద్దాం. సరే పద. మీ సిద్ధినాయనిల్లు ఈ పక్కనేనండి. డబ్బు లేవని ఎప్పుడూ అనలేదండి మగానుభావుడు. నేను వెళ్ళి ఇసయం కనుక్కొస్తాను, మీరు ఇక్కడే ఉండండి బాబు. ఈ పని నువ్వే చేసి పెట్టాలి. ఈ విషయం నా కుక్కి, డబ్బులు ఎక్కువ తీసుకున్నా నా చేతి చలవు మంచిదని అందరికీ తెలుసు బాబు. నువ్వు వెళ్ళి పంతులు గారిని ధైర్యంగా ఉండమన్నానని చెప్పు. ఆ అమ్మాయి గారిని ఎట్ట పెట్టుకుని వచ్చే, ఏం బెంగలేదు, ఈ పని తేలికైపోతాది. రండి కూర్చోండి. పర్వాలేదులే, ఏవో కొత్త విత్తనాలు ఎరువుల గురించి ప్రచారం చేస్తున్నావట కదా, వాటి వివరాలు తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు, సకాలంలో ఎరువు వెయ్యకపోతే మొక్కలు చెట్లు వాడిపోతాయి. ఏమన్ అవును బుజ్జి, నువ్వేమిటి ఇలా వాడిపోయావు? అదే ఏం లేదండి. నువ్వు నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నావు కానీ నాకంతా తెలుసు. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలోని వివరాలు అమావాస్య నాకు చెప్పగానే నా గుండె నీరైపోయిందనుకో,
ఈ స్థితిలో నీకు సాయం చెయ్యమనే భగవంతుడు నాకు మంచి హృదయం ఇచ్చాడు. చూడు బుజ్జి, నువ్వు తోటకూర కాళ్ళలాగా వాడిపోయావు. ఇందా మీ సహృదయతకు నా కృతజ్ఞతలు. డబ్బు కోసం గోపాలం గారు వెళ్ళారు, ఈ పాటికి వచ్చేస్తుంటారు. గోపాలం ఇంకా రావాలి కదా బుజ్జి, కానీ డబ్బు తీసుకుని నేను వచ్చేసాను. ఎవరిదైతేనే కావలసింది డబ్బే కదా, తీసుకో. వద్దండి. చూడు బుజ్జి, అమ్మవారితో సమానంగా ఈ ఊళ్ళో వాళ్ళంతా నన్ను కొలుస్తుంటారు. ఆ సంగతి తెలుసు కదా, నా నీడపడ్డ ఏ పువ్వు వాడదు. తీసుకో తీసుకో బుజ్జి. వద్దండి. ఇదిగో నువ్వు డబ్బు తీసుకోపోతే నేను బాధపడతాను. తీసుకో తీసుకో బుజ్జి. వద్దండి. చూడు బుజ్జి, లక్ష్మీదేవిని ఎప్పుడు రా రమ్మనాలే కానీ పొమ్మనకూడదు. చెయ్యి తీయండి. నా సంగతి నీకింకా తెలిసినట్టు లేదు. చెయ్యి తీయండి. నా సంగతి నీకింకా తెలిసినట్టు లేదు. చెయ్యి తీయండి. నా సంగతి నీకింకా తెలిసినట్టు లేదు. చెయ్యి తీస్తారా లేదా? బావిలో శవం ఉన్నంత మాత్రాన రెండు రెండు నాలుగే అని చెప్పేసి మనం నిర్ధారణ చేసేయకూడదు. తప్పది చెప్తావు. పాపం పంతులు గారు చాలా యోగ్యుడు, ఉత్తముడు. ఆ మాట నిజమేనండి అయ్యా. నిజానిజాలు విచారించకుండా ఎవ్వరి మీద నింద వేయకూడదు, అది నా సిద్ధాంతం. ఇదేమిటి ఇంటికి తాళం వేసింది? పంతులు గారు లేనట్టున్నాడే. చూసారా చూసారా, మన అనుమానం నిజమైందయ్యా. పని కానిచ్చేసి చెక్కేసినట్టున్నాడు కుర్ర పంతులు. పూజారి గారు, గోపాలం ఎక్కడికి వెళ్ళాడో అప్పలకొండ కూతుర్ని అడగండి. అడగండి, తప్పు లేదు. అమ్మా జ్యోతి, ఆ కుర్ర పంతులు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నాకు తెలీదు. రాత్రి ఆ పిల్ల మా ఇంటికి వచ్చి నాతో మొరబెట్టుకుందయ్యా. గుండె పగిలేలా ఏడ్చింది, పాపం పిచ్చి పిల్ల. ఇదిగో పూలమ్మాయ్, నీది పక్కలే కదా, పంతులు గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నాకు తెలీదు బాబు గారు, రాత్రి నుంచి ఇల్లు తాళం వేసే ఉంది. జ్యోతి, ఏమిటమ్మా ఇది, ఏమైంది? నాకు ఏమీ తెలియటం లేదు రమలమ్మ, నన్ను ఆయన గురించి అడిగారు, తెలీదన్నాను. అంతా కలిసి ఆయన నానా మాటలు అంటున్నారు, నాకేమిటో భయంగా ఉంది రమలమ్మ. ఆ కుర్ర పంతులు కదా, మొదటి నుంచి కనవరే బాబు గారు. పడి పంతులు అంటే ఓ వినయం, పెద్ద మనసు తరహా ఉండదు కదండి. పిల్లలకు ఒక దోవ చూపాల్సినాడు, తనే చెడు దోవాలన్నాడు చేతాగా. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసి తిరిగేవాళ్ళు. రాత్రి దీపావళి సందకండి, నేను చూసానండి అయ్యా. నేను చూశానండి అయ్యా. అనవసరంగా మాటలు మిగలకండి. తలోరు తలో రకంగా ఆడిపోసుకోవటం అంత మంచిది కాదు. ఈ ఊరికి పెద్ద దిక్కుగా, ఇందులో తప్పెవరిదో ఏమిటో నేను విచారించి తేలుస్తాను. నాకు వదిలిపెట్టండి. అదిగో అమావాస్య గుండెలో బడి పంతులు వస్తున్నాడండి. అవును అవును అవును.
అన్నాలండి. ఏం పంతులు, రాత్రి ఎక్కడ దర్శించారు తమరు? ఉండరా నువ్వు. ఏం పంతులు, రాత్రి మేరీ మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందండి. నీకు ఆ పిల్లకి ఏమిటి సంబంధం? ఎందుకలా అడుగుతున్నారు? ఏమైందండి? అడుగుతుకో, మాట్లాడే మాక. అయ్యగారు అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పు. బడి పంతులు కదా, శ్రీకాశ్ గారు మాట్లాడతాడు మరి. అబ్బాబ్బా, మధ్యలో మీరు మాట్లాడకండి అయ్యా, తప్పది. ఓ మూల నేను అడుగుతున్నానుగా గోపాలం, నీకు ఆ పిల్లకి ఎలాంటి సంబంధం అని అడుగుతున్నాను. వినిపించిందా? ఇద్దరం ఒకే రోజు ఊళ్ళో అడుగుపెట్టాం. అప్పుడప్పుడు దోవలో కలుసుకున్నప్పుడల్లా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. తను తరచుగా నా దగ్గరకు వచ్చి పుస్తకాలు నవలలు అడిగి తీసుకెళ్తుండేది. ఇప్పుడు ఏమైంది సార్? బడి ఖాళీ చేసి వెళ్ళమని అయ్యగారు చెప్పిన రోజున దాని ఇంట్లో పడుకున్నావా లేదా? అయితే ఏమిటి మీరనేది? అస్సరే పంతులు, రాత్రి ఆ పిల్ల నీ దగ్గరికి వచ్చి కడుపుతూ ఉన్నాను, నన్ను అన్యాయం చేయొద్దు, పెళ్లి చేసుకోమని నీ కాళ్ళు పట్టుకుని బతిమాలిందా లేదా? ఏమిటి ఏమిటి సార్ మీరనేది? మేరీకి నాకు ఎవరు చెప్పారు సార్? మీకు సాక్ష్యాలు ఎందుకు నాయన? చచ్చిపోయిన మేరీ బతికొచ్చి సాక్ష్యం చెప్తుంది కనుక. మేరీ చచ్చిపోయిందా? ఏమీ తెలియ నంగనాస్ తుంగపురలా ఆ నటన చూశారంటే చెప్పేది శ్రీరంగ రీతులు దూరేది దొమ్మర గుడిసలేని బడిపంచాడు యథోఫలం చేసేది. అమాయకత్వం నడిస్తే తనకేం తెలియదని మనం అనుకుంటామని అనుకుంటున్నాడు పిచ్చిన ఆయన. ఇంకా ఆయన అడిగి లాభం లేదు. అడగాల్సిన పద్ధతిలో ఈ అమావాస్యగా అడిగితే నిజం దానంతట అదే బయటపడుతుంది. ఎరా, రాత్రి నన్ను అడగకుండా బండి కట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అయ్యా, చాలా ముఖ్యమైన పని ఉందని రాత్రి పంతులు గారు బండి కట్టమన్నారయ్యా. తమరేమో నిద్రపోతున్నారు, లేపితే కేకలేస్తారని డబ్బు కకృతిపడి తప్పని చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. జరిగింది జరిగినట్టు చెప్పు, లేకపోతే చీల్చేస్తా. ఉన్నమాటే అంటున్నానయ్యా, రాత్రి గంపలగూడెంలో ఓ ముసలమ్మ ఇంటికి పంతులు గారు నన్ను తీసుకెళ్లారని, మేరీ అమ్మకు తన వల్ల గర్భం వచ్చిందని, ఆ కడుపు పోగొట్టకపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పారండి ఈయన. ఇంతకీ ఆ ముసలమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? కడుపు పోగొట్టే మందు కోసం అయ్యా, నా నోటితో అయ్యా నా మాట నేను చెప్పలేనయ్యా, చెప్పలేను. అందుకంటే పాపం పుణ్యం నాకే తెలియదండి అయ్యా, తెలీదు. ఒక్కసారిగా ఈ ఊరికి ప్రజలకి శత్రునైపోయాను. పెద్ద చిన్న నన్ను పురుగులా చూస్తున్నారు. ఈ గుడి, గంట, చెట్టు, పుట్ట, సత్యం వదా అని నేను రాసిన నల్లబల్ల అన్ని నన్ను వికరిస్తున్నాయి జ్యోతి.
ఎగతాళి చేస్తున్నాయి. నిజమేమిటో సాక్ష్యం చెప్పలేని మూగ మనసుకి ఆ రాతి దేవుడికి మాత్రమే తెలుసు జ్యోతి. నా కళ్ళల్లోకి చూడు జ్యోతి. నలుగురిలో నువ్వు నన్ను అనుమానిస్తా ఉన్న భయంతో వణికిపోతున్నాను. నేనంత నీచుడిలాగా తుచ్చుడిలాగా కనిపిస్తున్నానా జ్యోతి? నీ మౌనం నాలో భయాన్ని పెంచుతుంది జ్యోతి. ఈ గంట మోగిస్తే మోగుతుంది, పట్టుకుంటే దీని శబ్దం ఆగిపోతుంది. కానీ ఊరి ప్రజల నోళ్లు మూయించలేవు. ఈ పలకా పుస్తకాలు గణపతికి ఇస్తావా? బాబా, పువ్వును కోస్తేనే వాడిపోదు, కొమ్మకు వదిలేస్తా వాడిపోతుంది. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను బాబా. అర్థమైంది జ్యోతి, బ్రతికి అన్నిటికీ పడిపోదు. ఈలోపే నేను తిరిగి వస్తాను. చేదు అనుభవంతో పాటు
జ్యోతి అనే తీపి గుర్తుని గుండెల్లో దచ్చుకుని ఊరు వదిలి వెళుతున్నాను. వస్తానమ్మా. ఎక్కడికరా, పోలోపలికి. గాడిదని గాడి. ఏంటమ్మా ఏంటయ్యే? పంతులు గారు గణపతికి ఇమ్మంటాను. పేరు నా దగ్గర తమాక ఒళ్ళు మండిపోద్ది. ఆడు మనిషి కదమ్మా, పశువు. ఈత ఆడు చెప్పే చదువులుంటే బాగుపడ్డట్టే. మాయదారి చదువులు మొదలసరిపోదు. మాస్టర్ని కలవాలని ఉందక్క. సార్ సార్, మాకు మిమ్మల్ని చూడాలని వస్తుంది సార్. మిమ్మల్ని ఆగమని చెప్పమని సార్. ఈసారి వచ్చి మీ అక్కను పెళ్లి చేసుకుని నాతో తీసుకెళ్తాను. అప్పుడు మీతో నన్ను తీసుకెళ్తారా సార్? నేను వచ్చేస్తాను. లేదు గణపతి, ఇదే చివరి బస్సు. ఈ బస్సు చెప్తే రేపటి దాకా ఇంకో బస్సు లేదు. వస్తాను గణపతి. మీ అక్కతో నా వాడికి ఒక మాట చెప్పు. తన గుప్పుడు మనసు నా గుండెల్లో జాగ్రత్తగా దాచుకుని తీసుకెళ్తున్నానని, త్వరలో తప్పకుండా తిరిగి వస్తానని చెప్పు బాబు. మర్చిపోకే. వస్తాను గణపతి. వస్తాను. ఏం చెప్పి వెళ్ళారా? నువ్వు ఇచ్చిన గుప్పడి మనసుని తన గుండెల్లో దాచుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారక్క. Thank you.
ఈ లెక్కలే కదరా, తను వేసే లెక్కలన్నీ తప్పేనని ఊరు ఊరంతా కాండ్రి చుమ్మేసిన దానికి బుద్ధి రాదు. పైగా తన లెక్కలు ఒకలే సరేనని సమర్థించుకుంటుంది. కర్మ నన్ను ఆ ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. రేపు ఏ కాలో చెయ్యో పడిపోతే ఊళ్ళో ముట్టెత్తుకు తినాలి. నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి నాన్న, ఏదో పనిచేసి మన మూడు పట్లో నింపలేకపోను. అంటే అక్కడే అక్కడ పనిచేసి కూలిదానిలో బతుకుతానంటావు. అంతేగాని లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాలి నీకు లేదు. ఏమిటంటే గుడ్డు మిట్టకి చూసి వస్తున్నావు, తప్పు చేసి ఊరుదులు పెట్టి పారిపోయినాడు, తిరిగి వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటాడని కలగంటున్నావేమో. అది జరగని పని. రేపు ఎవరినో ఒకరిని తీసుకొస్తాం, ఆడి ముందు మాట్లాడకుండా తలంచుకుని తాళి కట్టించుకో అంతే. మామా మామా, మరేమో నేను ఇంత బుద్ధి పాపాయి ఉండేటప్పుడు మీ ఊరు తిరణాలకి మా నాన్న బుద్ధి మీద ఎక్కించుకుని నేను చెక్క మోసుకొచ్చాడో తెలుసా? అప్పుడేమో మీ ఊరు తిరణాలంతా బాగా చూడాలి. నమస్కారం. ఏ అప్పలకుండా ఎవరు నెంబర్ పెట్టుకొస్తున్నా? చుట్టమా? చుట్టమే. అలాగే ఏంటమ్మా బిడ్డట్ట ఎడుతోంది? పొద్దుట మీరు ఊరు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపయ్యా. అయ్యయ్యో, పాపను కొంచెం పట్టుకోయ్యా. మామా మరి ఆ పాప మనవరాలు మామా, మరేమో దాహం వేస్తుంది. జ్యోతి మంచులు తీసురామా. జ్యోతి ఏంటయ్యా? జ్యోతి మంచులు తీసురా. ఇదిగో తీసుకొస్తున్నానయ్యా. Yeah.
జ్యోతి. అల్లుడు ఇప్పుడు ఇక్కడే పొంచేస్తాడు. ఆకులున్నాయా? లేవయ్యా, గణపతికి డబ్బులు ఇచ్చి కొట్టుకు పంపించు. రమణం. అలాగయ్యా. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తాకులు పెట్టరా. హలో, గాలి పట్టాలాగా ఎగరేసుకొచ్చావు, జాగ్రత్తగా. ఆడ మా బుడ్డాడు. మామా, మరేమో నేను అలా కొట్టుదాకా వెళ్ళొస్తాను. ఎందుకు? ఏం లేదు, ఊరికినే, ఊరి చూసొద్దామని. మరి నేను కూడా రానా? అబ్బే, నువ్వు ఎందుకు? నేను వెళ్తాలే. సరే, ఆ అన్నానికి అలాయిపోద్ది, తొందరగా రా. వచ్చేస్తాను, తొందరగా వచ్చేసి అన్నానికి ఆలోచన చేయను మామా. వామర్ది వామర్ది, మరే వామర్ది ఆగరా. ఏంటి అట్టా చూస్తావు? నీ అక్క కాబోయే మొగ్గు నేనే. ఎక్కడికి వెళ్తున్నావు రా? ఆకులు తినడానికి. నేనేం మేకనంతరా? ఎరా ఆకులు తినడానికి కాదు, ఆకుల్లో అన్నం తినడానికి. నీకేం తెలీదు? వామర్ది వామర్ది, ఓ విషయం చెప్పరా. మరేమో మీతో చిన్న పాప అని చూసావు, అది ఎవర్రా? ఇంతకు ముందే ఎక్కడ పెళ్లి అయిందట్రా బామర్ది. ఎప్పుడో అయిపోయింది. మా బావ నరికాను ఒక నరికల్ నరికినట్టు పర్ఫెక్ట్ గా నరికేశాడు. ఎవరు నరికారా? కత్తిల రత్తయ్య. రత్తయ్య అంటే మా అక్కకు చెట్టు ప్రేమ. కానీ మా నాన్న బలవంతంగా మా అక్క పెళ్లి సుత్తుల సుబ్బయ్య తో చేశాడు. దాంతో కత్తిల రత్తయ్యకి కోపం వచ్చి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే. ఎవరినిరా? సుత్తుల సుబ్బయ్యని, అదే మా బావని. అయ్యయ్యో, ఇప్పుడు ఆ కత్తిల రత్తయ్య ఎక్కడున్నాడు రా? నిన్ననే జైలు నుండి వచ్చాడు. మాకే మెడల తాళి కట్టిన వాడి మెడకామె తలకాయ ఉంచనని ఓ పెద్ద మర్ది. నీ దగ్గర డబ్బులు ఎంతున్నాయిరా? బాబాబు, 10 రూపాయలు ఇవ్వరా, మా ఊరు వెళ్ళిపోతాను. బతుకుంటే బలసాగని తినొచ్చు బాబాబు. రే బామర్ది, మీ నాన్నతో చెప్పు బతికి ఊరు వెళ్ళిపోయానని. ఇంకా ఈ ఊరు పెళ్లిమారు కూడా అడిగట్టనని. ఇత్తులు ఈరయ్యనో కన్నావతలు గౌరయ్యనో తెచ్చుకోమను. అయితే మరి తెలుతానరా బామర్ది. బీరకాయ మొహం ఆడును, ఆయన చూస్తే నాకే అసహ్యం వేసింది. ఎందుకు అసహ్యం? లక్షణంగా ఉంటాను. అయినా ఏమోనయ్యా, రాను రాను మీరు చేసేది ఏం బాగలేదు. బాగుండదు, దీన్ని చేసుకోవటం ఆకాశం నుంచి ఊడేస్తారు. ఇంట్లో కొంచెం ఊరికే మాట్లాడారు. మా ఇంటికి వచ్చాడే పెళ్లి కొడుకు, ఆకుల డబ్బులు లేకుండా పారిపోయాడు. ఏంట్రా? నిజమేనా? బస్ ఛార్జ్ కప్పు తీసుకుని ఇక మీద ఈ ఊరు పొలిమేరలో కూడా అడుగు పెట్టనని మీతో చెప్పని పారిపోయాడు. మరే మేస్టారు, సంపూర్ణ సూర్యగ్రహణం 80 సంవత్సరాలకు ఒకసారి పడుతుందట. ఏమిటి అప్పలకుండా ఏమిటి హడావిడిగా చూస్తున్నావు? ఏ బస్సు కోసం? బస్సు కోసం కదా శాస్త్రి గారు, పొద్దున మా ఇంటికి చుట్టం వచ్చాడు. ఆడిటి వచ్చాడని తెలిసి. ఎవరు? పొద్దున్న నీతో పాటు వచ్చారా? కుంటికలాడు ఆకురాడా? అవును బాబు, మీరు ఏమైనా చూశారా? ఇటు వెళ్ళే బస్సులో ఎక్కడ చూశాను, ఆ బస్సు ఇప్పుడు వెళ్ళిపోయింది. ఏం చెప్పావురా? ఎదవా చెప్పరా, ఎదవా. నువ్వు అబద్ధం చెప్పావు లేదా? అప్ప అసలు జరిగింది ఏంటంటే, ఆ సమయానికి మా పక్కింటి అమ్మాయి తన బిడ్డ నెత్తి మా ఇంటికి వచ్చింది. అదే లక్కని ఎదయమన్నా అబ్బాయితో చెప్పాడు. ఆ అబ్బాయి మూతి ముడుచుకుని పారిపోయి వచ్చాడు. నీకు తెలుసుగా నేను అబద్ధాలు చెప్పావనో లేదో. సరే సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ చేతులు కడుక్కుని రెండు ముద్దలు తినండి, ఆ ఆఖరి బస్సు కళ్ళొచ్చు. ఆడు కూడా వస్తాళ్లే. Thank you.
అర్జెంటుగా వెళ్లి అప్పలకొండని వాడి కూతురు జ్యోతిని జుట్టు పట్టు కీల్చుకురా. చెవులు పనిచేయట్లేదా? చెప్పింది నీకే. అయ్యా అయ్యా, ఈ ఒక్కసారికి ఆ పిల్ల తప్పు కాయండయ్యా. యారో, ఏమిటి కథ? కథ కాదయ్యా, ఆ పిల్ల నాకు వరసయ్యా. నాకు ఆ పిల్లనే చేసుకోవాలని చాలా ఆశగా ఉందయ్యా. ఓహో, నీకు కూడా అలాంటి ఆశ ఉందా? అవునయ్యా, ఆ పిల్లంటే నాకు ప్రాణమయ్యా. కానీ అప్పలకొండ మావే మా ఇద్దరి మధ్య అడ్డుగోడలా ఉన్నాడయ్యా. ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నానయ్యా. జ్యోతిని నీకు ఇవ్వటానికి అప్పలకొండ ఒప్పుకోడురా. అయినా దాన్ని నువ్వు కట్టుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. చెప్పండయ్యా, జ్యోతి కోసం ఏమన్నా చేస్తాను? రెండు రోజుల్లో జ్యోతిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. జ్యోతి, జ్యోతి, ఏం చిట్టాకోకున్నావు? ఏమీ లేదు. ఎంత చక్క ఈదిలో చింతామణి నాటకం వేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా వెళ్తున్నారు, రా మనం వెళ్దాం. నా మనసు ఏం బాగుండలేదు రామణమ్మా. అయ్యా, మనసు బాగాలేనప్పుడే ఇట్టండి చూడాలమ్మా. కాసేపన్నా మనసు కుదుట పడుతుంది. అయినా ఏదట్టా జరగాలనుంటే అట్టా జరుగుద్ది. రా, వెళ్ళి నాటకం చూద్దాం. అయ్యా లేగు. ఎంత సొగ్గున్నావు, ఎంత భేషుగున్నావు, ఏమని పొగిడేది తుప్పి పెట్టి. అయ్యట్టా ఉండేది నిన్ను మొదలుపెట్టి. అంత సొగ్గున్నానా, అంత భేషుగున్నానా, చిరిగేలు అయ్యారి చెంతామణి. నాకున్నదంత నీదే లేక అంతామణి. ఎంత సొగ్గున్నావు, ఎంత భేషుగున్నావు, ఏమని పొగిడేది తుప్పి పెట్టి. ఎట్లా ఉండేది నిన్ను వదిలిపెట్టి. నేను మాత్రం ఉండగలనా చెంతామణి? అమ్మా, నీ చెట్టుగాన్ని మెరవేసి మరి గెంజాయమని ఇన్సాయి చెప్పాను నీతో. అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే అవతలకు వెళ్ళగొట్టలేక చూస్తున్నానమ్మా. ఏం పెట్టాలి? పెట్టాడు పెట్టాడంట. ఎంత పెట్టాడా? అంత పెట్టాడా? బాగా వలపులలో ముంచి వన్నెలు ఒలికించి తొలివేయినే మరుల్ గొలిపినాను. నెలదాటకుండా అప్పుల పాలుగా వించి ఇల్లు తాకట్టు పెట్టించినాను. పిల్లి ఈనిన బంతి పెట్టగా వలెనని కొల్లగా సరుకులు గుంజినాను. నగలకని నాణ్యములకని వగల చూపి ఉన్న ఆస్తిని సర్వము ఊర్జినాను. ఇప్పుడు తయమాలి పొమ్మని ఏసడించి
ఇది ఏటి ధర్మమా? ఇది ఏటి ధర్మమా? చెప్పు ఏంటారా విషయం? అది నాకు జ్యోతికి చాలా కాలంగా సంబంధం ఉంది. ఎవరు? నా చెంప పాలగొట్టిందే, అదేగా జ్యోతి అంటే? అమావాస్యడని ఎవరన్నా అడిగితే నేను జ్యోతి ఇంట్లో ఉన్నానని ఎవరికి చెప్పకే? చెప్పను. మరి నేను వెళ్ళొస్తా. ఇది జ్యోతి జాకెట్ బాగా రుద్ది, దొరద పుట్టి శాస్త్రం. ఇదిగో ఇదిగో ఇదిగో, జ్యోతి అంటే నాకు ఇష్టం అని చెప్పానా? అయితే నీ సంగతి ఊర్లో అందరికీ చెప్పేస్తా. నీ చెప్పినట్టే ఇంతా కానీ ఇటు ఎవరా రంగమగడా? చేతి కంటకుండా ఇటు ఈ శ్రీరంగని ఇద్దరే నేను చేస్తున్నది. పై నుండి కింది వరకు కూడా డబ్బు మీద ఆశ లేని వాడు ఒక్కడూ లేడే పిచ్చి మీద. ఆఖరికి శవం కూడా చూపులు లేచి నుంచుంటుందంటారు డబ్బు చూడగానే. చిత్ర చిన్నరాయి నాకా అన్నీ ఉడిగిపోయి నీ మీద జాగ్రత్త రాజు పెట్టుకుని ఉన్నాను తల్లి. ఇతాబాబ చిరుకులాగా అట్ట అన్ని సర్దుకుని రవికా చీర అట్ట అట్ట అని చమక్ చమక్మంటే డబ్బు లక్షాది లక్షా పోయంటే ఆ షావుకారు నీ కాళ్ళ ముందు. అయ్యయ్యో ఎలా బ్రతుకుతాది? ఒకరిని మురిపిస్తాది, ఒకరిని మరిపిస్తాది. డబ్బు కోసం ఎన్ని తంతలైనా ఉండాలి పిల్ల. ఆ జనగంటలు పిల్లలని వేసుకుని అట్ట 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 అంటూ ఉంటే లక్షలు పోయినట్టే ఆ షావుకారులు. నేను దుంగ ముక్కలాగలుగుతున్నావు. నీకు కావాల్సింది రెడీ క్యాష్. అల్లుడంటే అల్లుడు అచ్చగ రెండో కుబేరుడు, అల్లుడంటే అల్లుడు అచ్చగ రెండో కుబేరుడు. ఏమి అడిగినా ఇస్తాడు, ఇల్లే బంగారు చేస్తాడు అల్లుడంటే. నీకేం తెలుసు శ్రీహరి అంటే నిప్పు లాంటిదని అనేరు. అల్లుడంటే అల్లుడంటే అల్లుడు అత్తకు రెండో కుబేరుడు. అమ్మా అమ్మా ఏమిటే? మొన్న మన శక్తిబాబును రాజరత్నం ఇంటికాడ చూశాని. అదేమిటి అలాంటావు? ఆ ఉరుకుమ్ముండ కొంపకి ఆయన ఇంటికి వెళ్తాడు. ఆయన ధనం పోసిన ఆ ఉండ ఇంటికి వెళ్తాడా? ఆయన మన చింతామణి తోడకుండా ఉండగలడితే అప్పుడు మన్మధుడు ఐశ్వర్యమును కుబేరుడు దానవుడు కర్ణుడు వాడుముండ కొంపకి ఆయన ఇంటికి వెళ్తాడు. ఏ బాబు అంతేనా? వద్దాం ఆడితే అచ్చిరాదు గాని వెళ్ళాను. చిచి పంప ఉంచావుడయ్యా? చలేదు లేదప్ప. అయ్యా దాని ఇంటికి వెళ్ళడం తప్పేనంటావా? తప్ప తప్పు నరా. చిచి నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? కరెక్ట్. ఈసారి దానికి ముందు వచ్చినట్టుగా తెలిస్తే కాండ్రించి మొహాన కల్లాపిలాగా. ఉండరాదు బాబు. అవునులే పెద్దదనం కాదు తడారిపోయి ఉంటుంది. మాకు తడారిపోతే మీకు నెత్తి మీద బొత్తుడిపోతుందిగా. కరెక్ట్ కరెక్ట్. లతమ్మా ఏంటమ్మా? ఒక్కసారి రామ్మా. మా అమ్మ ఉన్నదని మనస్సును సందేహించి దూరంగా ఉంటే అడుగు కట్టి గారు. నువ్వన్నది తప్పు కాదు, నీ తోడు నువ్వన్నది తప్పు కాదు.
ఉన్నాడు వస్తున్నాడు చూడండి. అప్పలకొండ ఇంట్లో లేడా అమ్మా? లేరు, బయటికెళ్ళారు. ఓహో, ఇంట్లో ఎవరెవరున్నారు? నేను ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మా అబద్ధం చెప్తుంది, లోపల అమావాస ఉన్నాడు. వాడి దగ్గర దొరద గుండా కూడా ఉంది, నేనే ఇచ్చి పంపించాను. జ్యోతి చెప్పి అన్ని అబద్ధాలే, వాడు లోపల ఉన్నాడా? నిజం చెప్పు, మీ ఇంట్లో అమావాస ఉన్నాడా లేడా? అంత అడిగితే చెప్తారా తయ్యా? వాళ్ళకి వెళ్ళి చూస్తే అంతా తెలుస్తుంది. చిచి అప్రాచులారా, ఓ అమాయకురాలైన ఆడపిల్లని పట్టుకుని నానా మాటలు అంటారట్రా? ఈ సుబ్బిగాడి మాటలు పట్టుకుని తలో మాట అని పాపం మూట కట్టుకోకండి. పదండి అవతల. నువ్వు సత్యన అబద్ధం చెప్పను, అమావాస లోపల ఉన్నాడు. రే అమావాస, బయటికి రారా, రాకపోతే మా నాన్న నిన్ను చంపేస్తాడు. రారా బయటికి. అయ్యా, ఉప్పు లేనిదే పొగరాదు, బెల్లం లేనిదే చీవల చేరు. అబ్బాయి గారు చెప్పిన దాంట్లో నిజం ఉండే ఉండొచ్చు. అమావాస్య లోపల ఉంటే బయటికి రారా. చూసారా చూసారా, ఇప్పుడైనా నమ్ముతారా నా మాట నిజమని? చేసేది రంకు, వేసేది పతివ్రత వేషం, అంత మేడిపండు వాటం. నేనే విషయం ఎప్పుడో పచ్చికెట్టానండి. ఏమిటమ్మా ఇది, నిప్పు లాంటిదానివని నమ్మి వీళ్ళందరినీ నానా మాటలు అన్నానే, నిప్పుకే చెదపట్టిందా? రంకుపోతూ మాతో బొంకుతావా? పరుగుల ఇంటి పిల్లకి వెళ్ళేట వయసులో ఉంది కదా, ఎవరెక్కుపోయి ఆసలేసింది. ఊరి పరుగు బెంగళ పడుతుంది, గౌరంగా బతికిన అప్పల కడుపుట్టింది. అప్పల పండుగ పొరే ప్రాణం, ఈ విషయం తెలిస్తే ఉరేసుకు తప్పదు. అమావాస్య, అసలు నీకు బుద్ధి ఏమిట్రా? ఎంతకాలంగా సాగుతోంది ఈ నాటకం చెప్పు. అయ్యో, తప్పిపోయింది మా అభిమును బంధించలేండి. జ్యోతికేమో నేనంటే ప్రాణం అండి, మా మావకేమో నేనంటే పడదండి. అందుకని మా మామ లేనప్పుడల్లా ఇలా కక్కుర్తి పడుతున్నామండి. 6 నెలల నుంచేనండి ఇంతగా. ఏమంటావు జ్యోతి? ఏమంటావమ్మా? మాట్లాడమ్మా. ఎట్లా మాట్లాడుతుందండి? నిజం బయటపడ్డాక తప్పించుకోవాలి. అమ్మా జ్యోతి, నిజం అవునా కాదో చెప్పమ్మా. ఇయ్యాలో పెట్టినట్టుకుని ఊరంతా ఎదిగినట్టు అమావాసులు ఇంట్లో పెట్టుకుని అల్లుడి కోసం ఊళ్ళు తిరుగుతున్నాడు. అప్పకుండా చూపులు ఎవరికైతే మేములు మరొకరికని. ఇదేదో చూపులు పెళ్ళేనని ఆ రోజు చెప్పాను మా అమ్మకి. ఇంట్లేదు ముస్లిం ఉండ, నాకు ఈ పెళ్లి వద్దు ఏమీ వద్దు. నోరు విప్పకపోతే మేము నిజమని నమ్మక తప్పదు. చెప్పమ్మా. సరే, ఇంక మాటలు అనవసరం. అమావాస్య, తప్పు ఇద్దరిది అయినా ఫలితం అమ్మాయి ఒక్కతే అనుభవించడం నాకేమాత్రం ఇష్టం లేదు. తెలిసి తెలియని వయస్సు, చిన్నపిల్ల, వెంటనే నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకుని ఆ ఆడకూతురి పరువు కాపాడటం నీ బాధ్యత.
అంచేత ఆ తాళి కట్టే కార్యక్రమం ఈ రాత్రికే నువ్వు పూర్తి చేసి తీరాలి. మిగతా కార్యక్రమాలు నేను చూసుకుంటా. అధ్యాయం ముగిసిపోయింది, ఒక దీపం ఆరిపోయింది. పాపం అప్పలకొండ చివరిదాకా రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసమే బతికాడు. ఇప్పుడు అతని బాధ్యత తీరింది, వెళ్లిపోయింది. పుణ్యాత్ముడు, పెద్దయ్య గారి దయవల్ల జ్యోతిని ఒక ఇంటిదాన్ని చేశారు. పూజారి గారు, నా వారసులు నా ఇంట్లో నా కళ్ళ ముందు తిరగాలనే ఓ వెర్రి ఆశ నాకు. ఆ ఆశ తీర్చుకోవటానికే అమావాస్యకి పెళ్లి చేయించాను. అందుకని వాడి భార్యని నా కోడలిగా మా ఇంట్లో ఉంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. అంతా తమ దయ. నా చావు ఇంకా గడువు ఉందిరా. మాట్లాడకమ్మా జ్యోతి, నేను వెళ్ళాను. నువ్వు ఎట్ట మాట్లాడితే ఆ పసాడుగా తెలుసుకోవాలి. నాకు సాయం చేస్తావా? నీకిద్దరు పిల్లలనుకుని గణపతిని కూడా నువ్వే పెంచు రామలా. ఏమిటమ్మా మాటలు? నువ్వు ఎట్ట మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది జ్యోతి. రాములమ్మ, కష్టాల్లో నష్టాల్లో తోబుట్టులా నన్ను ఆదుకున్నావు. నేను చెప్పబోయేది నీలోనే దాచుకోరాంలమ్మా. మరెవరితోనూ చెప్పనని మాటివ్వు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అమావాస్య కోసం కాదు, నీకోసం వచ్చాను. నా కోసం? పేరుకు అమావాస్య నా మెళ్ళో తాళి కట్టినా నన్ను కౌకిట్లోకి చేర్చుకోబోయేది మీరే కదా.
తాళి కట్టిన వాడికంటే కట్టించి నన్ను ఏరుకోబోయే మనిషి దగ్గర చేరటం మంచిదని వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? ఇప్పటికి నన్ను అర్థం చేసుకున్నావు బుజ్జి, సరైన నిర్ణయం తీసుకున్నావు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ రాత్రికే దీపావళి, అమావాస్యను బయటకు పంపితే మనకు ఈ క్షణం నుంచే శుభగడియలు ప్రారంభమవుతాయి. ఈ శుభ సమయంలో ఆ వెధవ గురించి ఆలోచించకు, వాడి సంగతి నే చూస్తాను. రావునమ్మా, నువ్వు ఇటే వస్తావని చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను. కురాసా, నీ పాప క్లాసేనా? చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు నేను అనంతపూర్లో ఉంటున్నాను, అదే ఉద్యోగం, మార్పేమీ లేదు. జ్యోతి, గణపతి, వాళ్ళ నాన్న అందరూ క్షేమమేనా? ఏమ్మా, అందరూ కులాసగా ఉన్నారు కదా, మాట్లాడవి చెప్పమ్మా. ఏం మాట్లాడమంటారు బాబు గారు? పెద్దయ్య గారు పిచ్చి తల్లి జ్యోతి మీద నింద వేసి అమావాస్యకిచ్చి బలవంతాన్ని పెళ్లి చేశాడన్న శుభవార్త చెప్పమంటారా? అవమానాన్ని భరించలేక కన్న బిడ్డ ఇల్లాలని తోటే ఆ బిడ్డని కన్న తండ్రి శవమైపోయి నేల కొరిగిపోయాడని విశేషం చెప్పమంటారా? చెప్పమంటారు బాబు గారు. రావునమ్మా, జ్యోతికి పెళ్ళైపోయిందా? అయ్యా, జ్యోతి వచ్చిందయ్యా. వచ్చింది, లోపల ఉంది. అయ్యా, ఇది వరకు గోపాలం బాబు గారు ఉన్న ఇంట్లోనే కాపురం పెడదాం అనుకున్నానయ్యా. అద్దె కూడా మాట్లాడేశాను. ఈ రోజు మంచి రోజంట, తమరు కనుక దయదలిస్తే ఇద్దరు వెళ్ళి పాలు పొంగించుకొని వచ్చేస్తామయ్యా. ఏంటయ్యా అలా చూస్తున్నారు? ఇందా అయ్యా ఈ డబ్బు. నీకేరా, తీసుకో. నాకా? ఎందుకండయ్యా? ఇదే కాదు, నీకెప్పుడెంత కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తా. నా ఇంట్లోనే ఉండి వేళకింత తిని కమ్మగా నిద్రపో. అయ్యా, తమరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదయ్యా. ఇందులో అర్థం కాపోవటానికే ఉందిరా అమావాస్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్యోతికి నీతో కాపురం చేయటం ఇష్టం లేదు, నాతోనే ఉంటుంది. జ్యోతి చెప్పిందా లేక తమరే అంటున్నారయ్యా? ఒరేయ్, ఉన్నమాట అంటానని నా గురించి నీకు బాగా తెలుసు. ఇది నేనన్నమాట కాదురా, జ్యోతి అన్నమాట, నే విన్నమాట. లక్ష్మీదేవిని కాదనకూడదురా. ఇందా అయ్యా. అయ్యా, అట్ట మాట్లాడకండి అయ్యా. నా కళ్ళకి జ్యోతి ఓ దేవతని మీకు లక్ష సార్లు చెప్పుకున్నాను. ఆ పిల్లంటే నాకు జానది, వల్ల వలన గౌరవం అని మీకు తెలుసు. బెదిరించి నా శాత తప్పు చేయించారు, పైపెట్టి జ్యోతిలలో తాళి కట్టించారు. కన్న తండ్రిలాగా దగ్గరుండి పెళ్లి చేయించి మాట్లాడు బాబు. న్యాయాన్యాయాల గురించి నాకు చెప్తావురా నువ్వు? నోరెత్తావో? ఇదే నా నిర్ణయం, ఇక నా నిర్ణయానికి తిరుగులేదు. అట్టాగంటే ఎట్టా బాబు? అమావాస్య అమ్మ మెళ్ళ తాళి కట్టేశాడు కదా. తాళి, తాళి, తాళి! నేను చదువుకున్నవాణ్ణి రావులమ్మ, తాళిలో నాకు తెలుసు. పవిత్రంగా కట్టిన పసుపు తాడును కూడా తాళి అంటారు. బలవంతంగా మెడవేసి కట్టిన తాడు తాళి కాదు, ఉరితాడు. జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన పెళ్లి పెళ్లి కాదు, కట్టిన తాళి తాళి కాదు. పెద్దయ్య గారి మీద నుంచి జ్యోతిని తీసుకురాగలరా? పెద్దయ్య, ఈ ఘోరాలన్నిటికీ ఆఖరాత కూడా కారకుడు. జ్యోతి నా ఇంటి దీపం కావాలి రావులమ్మ, నా కంటి వెలుగే నిలవాలి. అడ్డుపడ్డా రాజు నిలువున నరికేసైనా సరే జ్యోతి నా వెంట తెచ్చుకుంటా. రావులమ్మా.